ഉള്ളു. അക്ക കുറകളല്ലേ പോരെ. എന്നെ കുറകളക്ക ടമാറ്റോ എന്ന പച്ചമുളക്. സരേ അക്ക. ലക്ഷ്മി അതേ നാളെ മല്ലിതാ കഴിച്ചിട്ട് మన అమ్ముంటే మనకి ఇంత కష్టం ఉండేది కాదు. అవును పాపం అమ్మని రోజు నానా తాగచ్చి కొడితేనే అమ్మ దెబ్బలు తట్టుకోలేక చనిపోయింది. అక్క ఇటువంటి నానా ఉన్నా వేస్ట్. మనకు పండుగ లేదా ఏం లేదా రోజు నరకం లేని రోజు. అవును తమ్ముడు నిజమే. మనం ఏం చేద్దాం మరి. నాన్న వెళ్తాను పోదాం పారి. నాన్న దగ్గరకు పోవాలంటే భయం అవుతుంది. ఏం కాదు పోదాం పారి. టమాటా కూర ఎప్పుడు తింటాడే. కోడిగుడ్ల కూర అండు లేకుంటే ఇప్పుడు సాప్ అవుతాయి. నానా డబ్బులు లేవు. ఏమైనా సామాన్లు ఉంటే అమ్మి కోడిగుడ్లు వంకరాయే. ఏం సామాన్లు ఉన్నాయైతే అన్ని సామాన్లు నీ తాగుడికే అమ్ముకున్నావు. కాళ్ళ గొలుసులు ఉన్నాయి కదనే ఆ గొలుసులు అమ్ముకరా. అమ్ముకస్తే కోడిగుడ్లు కొనుకరా. నాకు మందుకు పైసలు లేవు. నేను మందు తాగుతా. నాకు మందుకు మిగిలిన పైసలు ఇయ్యవే. అక్కకున్నాయే ఆ ఒక్క జాట గొలుసులు. నువ్వు అవి కూడా అమ్ము అంటావా. నువ్వు మారవు. మేము తమ్మలా చనిపోతాం. నీ కళ్ళు సల్లబడతాయి. అందరు నాన్నలు నీలాగే తాగుతున్నారా. వాళ్ళ భార్య పిల్లల్ని మంచిగా వేసుకుంటుర్రు. మాకేమో రోజు దెబ్బలాయే. రేపు సంక్రాంతి పండుగ. పండుగకు అందరు అప్పాలు చేసుకొని కొత్త బట్టలు వేసుకుంటే మేమేమో మంది మొహాలు చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉండాలి. దేవుడా మాకెందుకింత శిక్షేసినావు. నానా నీ బాధ మరించలేము. మేము కూడా అమ్మ దగ్గరికి పోతాం. వద్దురా నానా. మీరు అలా చేయకండి. ఇక నేను తాగను రా మందు. అసలే మీరు రాండ్రా. ఈరోజు నుండి నేను మందు తాగనురా. మీరు రోజు ఎంత బాధపడతారో నాకు ఇప్పుడే తెలిసిందిరా. నన్ను క్షమించండి రా. ఇక నేను మందు తాగను. అందరి తల్లిదండ్రుల లెక్కనే మిమ్మల్ని కూడా నేను ఏదో ఒక పని చేసి మంచిగా చూసుకుంటా. మీరు ఏడవకండి. మీకు తల్లి లేని లోటు తీరుస్తారా. ఇక ఈ మందు తాగరు. దీని వచ్చి అవతలం ఆరేపు. మీకు ఏదో ఒక పని చేసి కొత్త బట్టలు కొంటా. మనం పండుగ అప్పాలు చేసుకుందాం. ఏడో కూరి సరే ఇంట్లో పోదాం పా. వీడియో చూసారా? వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే కొందరు తల్లి లేని వాళ్ళు. వాళ్ళు లేని వాళ్లకు తాగుబోతూ తండ్రి ఉంటే ఎలా ఉంటుందో అది మేము తీసి చూపించాం. ఎలా ఉందో మీరు కామెంట్లో తెలియజేయండి. మా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ గట్టిగా నొక్కండి.